వెల్కమ్ టు బీడీటీవీ. ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయాన్ని సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ కూటమి చెందినటువంటి అభిమానులు శ్రేణులంతా కూడా విజయోత్సవాలు అయితే చేసుకున్నారు. అయితే చాలా చోట్ల కూడా ఈ విజయోత్సవాలు కొంత శృతి మించుతున్నట్లుగా తెలుస్తుంది. గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఓడిపోయినటువంటి వైసీపీ పార్టీ నాయకుల ఇళ్ల మీద, అలాగే వైసీపీ పార్టీ శ్రేణుల మీద, వైసీపీ పార్టీ సానుభూతి పట్ల మీద దాడులకు తెగబడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా అనేక చోట్ల అనేకమైనటువంటి వీడియోలు అయితే వెలుగులోకి రావడం జరిగింది. మొత్తంగా రాజకీయంగా ఈ యొక్క రాజకీయ దాడుల గురించి ఒక గందరగోళ ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క రాజకీయ దాడుల మీద కూడా వైసీపీ పార్టీ అధినేత వై జగన్మోహన్ రెడ్డి స్పందించడం జరిగింది. తర్వాత వైసీపీ పార్టీ చెందినటువంటి కీలక నేతలు కూడా గవర్నర్కి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ కూటమి నాయకులు, కూటమి అభిమానులు అయితే ఓడిపోయినటువంటి వైసీపీ పార్టీ అభిమానులు నాయకుల మీద దాడులు చేస్తున్నారు, చర్యలు తీసుకోవాలంటూ కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా రాజకీయంగా ఏపీలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. అయితే తాజాగా కొద్దిసేపు క్రితమే గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి కూడా గుడివాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి వైసీపీ పార్టీ కీలక నేత కొడాలి నాని ఇంటి వద్ద కూడా కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. తెలుగుదేశం పార్టీ చెందినటువంటి తెలుగు యువత గుడివాడలో కొడాలి నాని ఇంటి వద్ద కోడిగుడ్లతో పెద్ద ఎత్తున కూడా టపాసులు కాల్చి కోడిగుడ్లు ఆయన ఇంటి మీద విసిరి భయానక వాతావరణం అయితే సృష్టించడం జరిగింది. ఒకసారి చూడొచ్చు, తెలుగు యువతకు చెందినటువంటి కొంతమంది యువకులు కొడాలి నాని ఇంటి మీద కోడిగుడ్లతో దాడి చేస్తూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బయటికి రావాలంటూ కొడాలి నానికి వ్యతిరేకంగా, అలాగే వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా సవాళ్ళు అయితే విసరడం జరిగింది. ఆయన ఇంటి ముందు కూడా బాణాసంచా కాలుస్తూ కూడా కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే సృష్టించడం జరిగింది. ఇక పరిస్థితి చేయి దాడుతుందని భావించినటువంటి పోలీసులు అయితే తెలుగు యువతను అడ్డుకోవడం జరిగింది. తెలుగు యువతను అడ్డుకోవడంతో తెలుగు యువత కూడా పోలీసుల మీద ఎదురు తిరిగి కొడాలి నానికి పోలీస్ సెక్యూరిటీ లేకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో సినిమా చూపిస్తామంటూ బయటికి రావాలంటూ కూడా పెద్ద ఎత్తున అవి కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా సవాళ్ళు అయితే విసరడం జరిగింది. ఎన్నికల కంటే ముందు సవాలు విసిరావు కాబట్టి ఓడిపోయినటువంటి కొడాలి నాని వచ్చి బయటికి వచ్చి ఆ సవాల్ని స్వీకరించాలి, సవాల్ని నిరూపించుకోవాలంటూ ఆందోళన అయితే చేయడం జరిగింది. ఇక చూసుకోవచ్చు, మొత్తం కనుక చూసుకుంటే ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ ఓడిపోయినటువంటి వైసీపీ పార్టీ నాయకుల మీద, వైసీపీ పార్టీ అభిమానులు, వైసీపీ పార్టీ సానుభూతి పరుల మీద గెలిచినటువంటి కూటమి అభిమానులు అంతా కూడా గెలిచినటువంటి కూటమి సానుభూతి పరులు దాడులకైతే తెగబడుతూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా చాలా చోట్ల అనేకమైనటువంటి సంఘటనలు వెలుగులోకి అయితే రావడం జరిగింది. తాజాగా గుడివాడలోనే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా గత ఎన్నికల్లో, మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మాజీ మంత్రి ఇంటి మీద కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కోడిగుడ్లతో దాడులకు అయితే తెగబడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఏపీలో అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి రాజకీయంగా కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. వైసీపీ పార్టీ శ్రేణుల మీద కూటమి సానుభూతి పౌరులు, కూటమి నాయకులు దాడులకు అయితే చేస్తున్నారు.